హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలండి. సో ప్రతి ఒక్కరికి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సో ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే సాక్షి పేపర్లో రావడం జరిగింది. సో నోటిఫికేషన్ సంబంధించి ఏమేమి విశేషాలు అనేవి ఈరోజు తెలుసుకుందాం. అలాగే చూస్తున్న కొద్దీ ఈ గ్రామ వార్డు సచివాలయ ఫలితాలు మరికొద్ది ఆలస్యమయ్యేటట్టుగా కనిపిస్తున్నాయి. సో ప్రతి ఒక్కరైతే రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ బాధ్యతగా ప్రతి ఒక్కరైతే ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టాలనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి, తప్పకుండా మన ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మన ఛానల్ సంబంధించి ఎస్వీఆర్ అప్డేట్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడ ప్రతిరోజు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తుంటాను, జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్, ప్రభుత్వం గవర్నమెంట్ అప్డేట్స్ అనేవి. సో ఖచ్చితంగా రాకపోయినట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో ఎస్వీఆర్ అప్డేట్ అని సెట్ చేసినట్లయితే ముందుగా మన ఛానల్ రావడుతుంది, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ముందుగా పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. అయితే పోలీస్ పోస్టుల భర్తీకి కార్యాచరణ, పోలీస్ కార్యాలయాలపై ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు. రాష్ట్రంలో పోలీస్ పోస్టుల భర్తీకి కార్యాచరణ మొదలైంది. పోలీస్ శాఖలోని పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని ఈ నెల 21న జరిగినటువంటి పోలీస్ అమరల సంస్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ గారు అయితే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా 6500 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జిల్లాలు, నగర పోలీస్ కమిషనర్ పరిధిలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి లేనివి అనేది తెలియజేయాలంటూ ఎస్పీలకు, నగర పోలీసులకు, కమిషనర్ అయితే డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొన్న 21న అయితే సీఎం జగన్ గారు అయితే 6500 ఏట ఈ యొక్క పోలీస్ కార్యాలయాన్ని భర్తీ చేస్తామని చెప్పారు కదా. దానికి సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ అయితే పోలీసులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్నమాట. జిల్లాలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి పూర్తి కార్యాచరణ తెలపాలని తెలియజేయడం జరిగింది. అంటే మనకు డిసెంబర్ నెలాఖరులోగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి వివరాలను విడదీస్తామని కూడా మనకు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇదాల్లో ఉంచినట్లయితే చాలామంది గ్రామ వార్డు సచివాలయ ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకు అప్డేట్ అనేది మనం రావడం జరిగింది, నెలాఖరులాగా వస్తాయని. అయితే చూస్తున్న కొద్దీ ఈ యొక్క ఫలితాలు అనేవి లేట్ అవుతాయి అంటున్నారు. అంటే మనకి ఎలా చూసినా సరే 11 రోజుల్లోపు వచ్చేలా అన్నారు. ఫలితాలు వచ్చినటువంటి అంటే పరీక్షలు రాసిన 11 రోజులు లోపు వచ్చేస్తాయి అన్నారు, కానీ ఇంతవరకు లేట్ అవుతున్నాయి అంటే. సో ప్రతి ఒక్కరైతే సీఎం జగన్ గారికి ఈ విధంగా రిక్వెస్ట్ పెట్టండి. ఇక్కడ చూడొచ్చు మన సమస్యలు కానివ్వండి, అలాగే ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఏ సమస్యలకైనా సరే డైరెక్ట్గా సీఎం క్యాంప్ ఆఫీస్కి అయితే ఫోన్ చేసి వారి యొక్క కంప్లైంట్ పెట్టచ్చు, లేదంటే రిక్వెస్ట్ అని పెట్టచ్చు లెటర్లు అనేవి. అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఎవరైనా సరే ఏమైనా మీకు ఒక ఇదే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సీఎం @gmail, ఇక్కడ చూడండి, cm@ap.gov.in వెబ్సైట్ ఉంటుంది ఈమెయిల్. సారీ, ఈమెయిల్కి అనేది మీరు ఒక రిక్వెస్ట్ పెట్టండి, గ్రామ వార్డు సచివాలయ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని ఒక రిక్వెస్ట్ పెట్టినట్లయితే మనకైతే ఖచ్చితంగా సీఎం క్యాంప్ కార్యాలయంకి అయితే ఈ యొక్క వెళ్తుందన్నమాట. ఇక్కడ ఫోన్ కూడా నెంబర్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు మీకు ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫోన్ అయితే అటెంప్ట్ చేస్తారు. ఈరోజు దసరా కాబట్టి మేబీ హాలిడే తీసుకోవచ్చు, కాబట్టి మేబీ రేపైనా సరే ప్రయత్నించండి. ఇక్కడ చూడొచ్చు 08463241521 ఈ నెంబర్ అయితే మీకు అండర్లైన్ చేశాను కదా, ఈ నెంబర్కి రేపైతే కాల్ చేసి మీ యొక్క రిక్వెస్ట్ అయితే పెట్టవచ్చు అనమాట. సీఎం చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్ గారికి కార్యాలయంకి ఈ యొక్క రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో ప్రతి ఒక్కరైతే మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఈ విషయమైన తెలిసింది. ఫలితాలు అనేవి చూస్తూ లేట్ అవుతున్నాయి, ఇంకా ఎట్లా అయినా సరే ఈ నెలాఖరులోకి వస్తాయి అన్నారు కాబట్టి ఖచ్చితంగా నెలాఖరులోకి వచ్చేలాగా మనం కూడా ఎంతో కొంత కృషి చేయాలి. అలాగే సీఎం జగన్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేయండి. సో చాలామంది ఇదివరకు నేను చాలా వీడియోలు చేయడం జరిగింది, ఇదివరకు ఉద్యోగులు పెంచాలని పెట్టాం, ఈసారి ఫలితాలు రావాలని ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రిక్వెస్ట్ అయితే మీరు ఒక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరైతే ఇక్కడ చూడొచ్చు cm@ap.gov.in ఈమెయిల్ ఐడికి గ్రామ వార్డు సచివాలయం రిజల్ట్స్ ఎప్పుడని ఒకసారి అయితే మెసేజ్ అయితే పెట్టండి. సో ప్రతి ఒక్కరికైతే ఎంతో కొంత మనకైతే ఒక న్యాయం జరుగుతుందని చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా మన ఫ్రెండ్స్ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే ప్రయత్నించండి. జై హింద్.